దేవుని నామమున అందరికి శుభములు. తపస్సు కాల రెండవ మంగళవారం. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16 నుండి 20 వరకు వచనములు. సొదొమ పాలకులారా, ప్రభువు పలుకులు ఆలింపుడు. గొమోరా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినురు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మన వివాదమును పరిష్కరించుకొందుము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని, భూమి నుండి పండుమేలి వస్తువులను భుజింతురు. కానీ నా మీద తిరగబడుదురేని, వారు కత్తివాతబడుదురు. ప్రభువుడనైనా నేను పలికిన పలికిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నడుచువాని నేను రక్షింతును, నేను రక్షింతును. నీతి మార్గమున నడుచు నాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను మోషే ధర్మశాస్త్రమున ఉన్నారు, కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయనా వారు బోధించినది వారి ఆచరింపరు. వారు మోయసాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే కాని, ఆ భారములను మోయు వారికి సహాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదుపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేదసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు, అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములయందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును, బోధకుడా అని పిలుచుకొనుటకును వారు తహతహలాడుచున్నారు. మీరు బోధకులు అని పిలుచుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలుచుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.